శ్రీ కైవల్య పదంబుజేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విరస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగనాడింభకున్. ఏణీశాప విలోల నేత్ర కనుగొంటే వీరు విద్యాధరు మాణిక్యోజ్వల రత్నకుండలు సంబద్ధాశిధేనులు రణద్వీణాపాణులు చంద్రికామల శిరోవేష్టులు త్రిపుండ్రాంకితులు నాణీయస్తర తారహారులు శివధ్యానైక నిష్ఠాపరులు. మరొక వంక విద్యాధర చక్రవర్తులు. ఆ విద్యాధరుడు సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క ఆ కైలాసంలో ఆనంద తాండవాన్ని చూచి ఆనందించేవారు. ఆ పరమేశ్వరుని దగ్గర విజ్ఞానాన్ని పొందినటువంటి వారు. అటువంటి విద్యాధరుడిని చూపిస్తూ ఉన్నాడు. యక్షులు ఇంకా ఎందరో దేవజాతుల యొక్క ఇలా విశేషాలన్నీ కూడా కృష్ణ భగవానుడు చూపిస్తూ ఇంకా దగ్గరకు వచ్చేశారు. అమరావతి పట్టణం యొక్క సమీపంలోకి వచ్చేశారు. అక్కడే ఆకాశ గంగ ప్రవహిస్తూ ఉన్నది. అంగన కనుంగును మనంగహర మౌళితటి రంగరటి జట్నుము నిపుంగవ విశాలోత్సంగ శిశువున్ కపిలు నింగలపు చూపు సగలంగలయు ఆసగరు వంగడము మోక్షోత్తంగమణి సౌధమునకున్ గడవు తాప గగనంగణ మహీతుల భుజంగ నిలయంబున్ జంగగురు నిర్పతి పతంగజ అనుంగు చెలియన్ గణఖలాచలే గంగ సురగంగన్. ఆ సురగంగ ఆకాశ గంగ దేవతలకు ఆనందం కలిగించే గంగ. సప్తర్షులు ప్రతిరోజు ఎక్కడ అఘవర్షణ స్నానాలు చేస్తారో అటువంటి పవిత్రమైనటువంటి ఆకాశ గంగను చూడు అని ఆ గంగా తరంగాలను చూపిస్తూ ఉన్నాడు. ఆ గంగానదీ తీరంలోనే సత్యభామకు ఆసక్తి, సప్తర్షుల ఆశ్రమాలు చూడాలని. ఆ ఆశ్రమాలను కూడా చూపించాడు. అవి దివ్యర్షి నికేతనంబులు అనసూయారుంధతి కర్ణపూర విరుద్ధార్భక కృష్ణసార గతి సంరంభంబులు ఇంద్రద్రుమోద్భవ నానావిధ వల్కలాంఛిత బహిర్ద్వార ప్రదేశంబులు ఆహవనీయాది హుతాశ ధూమ పటల శ్యామీభవత్ ప్రాంతములు. అదిగో ఆకాశగంగా తీరంలో వరుసగా 7 ఆశ్రమాలున్నాయి. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ఠ నామధేయులైనటువంటి సప్తర్షుల యొక్క ఆశ్రమాలున్నాయి. ఆ ఆశ్రమాలలో నుంచి అప్పుడే అరుంధతి, అనసూయ ఆ తల్లులు బయటొస్తూ ఉన్నారు. వారు పెంచుకున్నటువంటి పెంపుడు జింకలకు మేత ఇవ్వాలనే నెపంతో వస్తూ ఉన్నారు. అదిగో ఆ ఆశ్రమాలు చూడు. ఆ పవిత్రమూర్తులైనటువంటి అనసూయ, అరుంధతి ఆ తల్లులను సేవించు అని సత్యభామాదేవి చెప్తున్నాడు కృష్ణుడు. అచ్చర పువ్వు ఓండ్లు సరసామృతారయు కల్పవాటియు లక్ష్యు చందమామయు తలంపుల మాణిక్యమున్ తలంప పైపెచ్చులు దీనికి నెమరు వెట్టుచు నందిని అరుణాకుచున్ పచ్చిక పండియున్నయ్యది భావిని వేలుపుటావు చూచితే. కామధేనువును చూస్తే అన్ని కోరికలు నెరవేరుతాయంటారు. అదిగో ఆకాశ గంగా తీరంలో విశాలమైనటువంటి పచ్చిక బయలులో ఒకచోట ప్రశాంతంగా కూర్చొని నెమరు వేసుకుంటూ ఉంది కామధేనువు. దివ్యమైనటువంటి ధేనువు, దేవతల యొక్క ఆవు. అదిగో చూడు ఆ కామధేనువును కూడా దర్శించు అన్నాడు. సత్యభామ ఎంతో ఆనందించింది, పులకించింది. పారిజాతం తీసుకురావడం కోసం, కృష్ణ భగవానుడు తనకిచ్చిన వాగ్దానం చెల్లించడం కోసం, తనపై ఉన్నటువంటి ప్రేమ భావాన్ని జగద్జీతం చేయడం కోసం ఎంత గొప్ప లీలా విభూతిని నిర్వహించబోతున్నాడనే పారవస్యం కూడా ఆ తల్లి ఆనందానికి కారణం. అంత ఆనందిస్తూ ఉంటే ఇక ఆయన అమరావతి పట్టణంలో గరుత్మంతుడు తీసుకొస్తూ ఉండగా అక్కడ దిగాడు. ఒక ప్రదేశంలో దిగారు గరుత్మంతుడు. అక్కడ సిద్ధంగా ఉన్నాడు దేవేంద్రుడు అష్టదిక్పాలకులతో కూడా. గొప్ప స్వాగత సత్కారాన్ని ఏర్పాటు చేశాడు కృష్ణ భగవానునికి. అష్టదిక్పాలకులంతా కూడా వచ్చి మొక్కారు. అనలుండంజలి చేసే అంతకుడు సాష్టాంగంబు గావించే మృక్య నిశాచారి ప్రచేతసుండు తెలచన్ కేల్ముచ్చ సారంగవాహనుడు అర్థేశుడు వందనంబిడియే నీహారాంసు కోటీరుడున్ వినతుండయ్యే యదు ప్రవీరునకు ఉద్వేల ప్రమోదంబునన్. అష్టదిక్పాలకులందరూ కూడా ఆయన కాళ్ళకు మొక్కారు. ఇక అక్కడి నుంచి పురంలో జరిగే ఉత్సవంలాగా, ఊరేగింపులాగా, ఒక రథోత్సవంలాగా సత్యభామ కృష్ణుల్ని ఆశీనుల్ని చేసి తీసుకెళ్తున్నారు. అందరూ తిన్నెలపై, వేదికలపై, మేడలపై నిలిచి ఆ కృష్ణ భగవానుని చూస్తూ ఉన్నారు. అలా చూచేవాళ్ళలో రంభ, ఉరోసి, మెనక కూడా ఉన్నారు. వాళ్ళు అల్లంత దూరం నుంచి చూశారు కృష్ణుణ్ణి. ఎంత అందంగా ఉన్నాడు స్వామి, ఆహ్లాదం కలుపుతూ ఉన్నాడు, ఎంత చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు,
పక్కనే సత్యభామాదేవి ఉన్నది. ఒక రాచులుక చేత సందేశం పంపించారట దేవకాంతలు. ఆ చిలుక వెళ్ళి రివ్వున వాలింది కృష్ణుడి దగ్గర. ఎక్కడి నుంచి వస్తుంది చిలుక? దేవకాంతల దగ్గర నుంచి వస్తూ ఉంది. ఏమిటి సందేశము? శరణాగతి. సత్యభామ ప్రత్యేకించి వచ్చింది ఆ సందేశాన్ని. దేవకాంతలు ఏమి సందేశం పంపించాలి కృష్ణ భగవానుడికి? శరణాగతి. స్వామి నీ పాదపద్మాలకు శరణాగతి. ఆ శరణాగతి సందేశం చూచి ఆనందించిన సత్యభామ. అలా వెళ్ళి కృష్ణుడు సరాసరి ఎక్కడికి వెళ్ళాడు? అదితిమాత యొక్క మందిరానికి వెళ్ళాడు. దేవదేవుడైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనా సరే వామనావతారంలో తనకు జన్మనిచ్చినటువంటి తల్లి ఆ అదితిమాత, కశ్యపుడు తండ్రి. ఆ అదితిమాత ఉండే దివ్యమైనటువంటి మందిరంలోకి ఆ సౌధంలోకి సత్యభామ కృష్ణుడు ఇద్దరు స్వయంగా పాదచారులై వెళ్ళారట. వెళ్ళేసరికి ఆ తల్లి యొక్క వైభవం ఏం చెప్పాలి? ఆమె కుమారుడు ఈ కృష్ణ భగవానుడు వామనావతారంలో, ఇక దేవేంద్రుడు ముల్లోకాలకు అధిపతి, అటువంటి వారు బిడ్డవామెకు. తొడలపై చాచిన అడుగు కెందామరలు వయ్యన పౌలోమి ఒత్తుచుండ పార్శ్వభాగంబున పంకేరుహాసను కామినీరత్నంబు కథలు చెప్ప పనిభూని అంతంత వినయావనత వృత్తి సప్తర్షికాంతరు సంచరింప వీజన చామర వీటీ కరండాది కమును దిక్పతి సతీ గణముదాల్ప విమల చింతామణిమయ వేది మీద కల్పక లతాంత కల్పిత తల్పసీమ అధివసించిన నిహిర లోకైక వంద్య అమరభౌక్తిక సుక్తి అయ్యదితి గనియే. సకల దేవతల చేత, దిక్పాలకుల చేత, మహర్షుల చేత పూజలందుకునే తల్లి ఆ తల్లి అదితిమాత. అటువంటి అదితిమాత ఆమె శయనించి ఉన్నది ఒక తల్పం పైన. శిశీదేవి దేవేంద్రుని యొక్క పట్టపురాణి. ఆ తల్లి ఒకచోట కూర్చొని ఈ అదితిమాత యొక్క అడుగులు తన తొడలపై పెట్టుకొని పాద సంవాహనం చేస్తూ ఉంది. దేవేంద్రుని పట్టపురాణి పాదాలు ఒత్తూ ఉంది ఈ తల్లికి. మరి అష్టదిక్పాలకుల కాంతలంతా కూడా వచ్చారు. అష్టదిక్పాలకులంతా వచ్చి కృష్ణుని మొక్కారు కదా, ఆ అష్టదిక్పాలకుల భార్యలంతా కూడా వచ్చి ఇక్కడ ఈ తల్లికి పరిచర్యలు చేస్తున్నారు, సేవలు చేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి అంశం ఏమిటంటే బ్రహ్మలోకం నుండి సాక్షాత్తు సరస్వతీదేవి ఏం చేశారు? ఆ తల్లి భూలోకంలో ధర్మరక్షణ కోసం అవతరించినటువంటి దేవదేవుడు ఒక్క దినం స్వర్గంలో ఉండటానికి వస్తున్నారంటే మరి అదొక గొప్ప చెప్పుకోదగిన వార్త కదా. అక్కడికి వెళ్ళి చూద్దామని ఆ తల్లి అక్కడున్నది. అదితిమాత యొక్క సన్నిధిలో కూర్చునుంది ఆ తల్లి కృష్ణ భగవాను చూడడానికి. సాక్షాత్తు వచ్చాడు కృష్ణుడు అక్కడికి. ఇక వీళ్ళంతా కూడా సేవలు చేస్తూ ఉంటే దగ్గరికి వెళ్ళాడు కృష్ణుడు సత్యభామాదేవితో కలిసి. కని సత్యారమణీయుతంబుగా నమస్కారంబు గావించి సత్యభామాదేవితో కలిసి ఇద్దరు తల్లికి నమస్కారం చేశారు. భౌమ నిషాటాహృత కుండలద్వయము నాత్మస్వర్ణ చేలాగ్ర బంధనమున్వీక్షి వసంగా అందుకుని మోదంబంది ఆ నందనందను దీవించుచు చెంగటన్ నిలిపి చింతారత్న పీఠంబురన్. వినయంగా కృష్ణుడు తన పట్టు పీతాంబరంలో ఒకచోట ముడివేసి భద్రపరిచినటువంటి ఆ కుండలములు తీసి అవి తల్లికి సమర్పించారు. ఇద్దరు సత్యభామాదేవి కృష్ణుడు ఇద్దరు వినయంగా ఆ తల్లికి సమర్పించారు. సత్యభామాదేవికి అత్తగారామె అదితిమాత, కృష్ణుని యొక్క తల్లి. ఆ తల్లి దిగ్గన పైకి లేచింది అవి తీసుకున్నది. తీసుకుని అయ్యో నువ్వెంత బిడ్డవనిపించుకున్నా, నాకు దేవదేవుడవు కదా ఆయన, ఇంత దేవదేవుడే నాకు బిడ్డ అంటే నాకు ఆనందం ఇవ్వడానికి నాకు బిడ్డగా జన్మించావు, కానీ నీవు ఆదిమధ్యాంతరహితుడవు, అప్రమేయుడవు, అనంతుడవు అంటూ మీ నిమిరి శిరసు మొర్కొని దానవ పరిపంధి ఎంత ధన్యను. నియతధ్యాన పరుడైన మునులంగానని నిన్ను గంటి మంటి గతకల్మషనై. కృష్ణ, దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసమై అవతారాలు ధరించే నీవు, ఎందరో మహాయోగులు కూడా వారి తపఫలంచేత సాక్షాత్కార భాగ్యం పొందలేక అలమటిస్తూ ఉంటారు, అటువంటి దశలో నీవే స్వయంగా నన్నొచ్చి ఈ కొండల సమర్పిస్తున్నావంటే నా అదృష్టం ఏం చెప్పాలి నాయన అని మీ నిమిరి కృష్ణుని శరీరం అంతా నిమిరిందట ఆ తల్లి. తల్లి కదా వాత్సల్యం. శిరసు మూర్కొని మూర్ధాఘ్రాణం చేసింది ఆ తల్లి. కృష్ణుని తల వాసన చూచింది, సంకీర్తనం చేసింది. సర్గ మునర్తు బ్రహ్మయన సత్కృపవెంతు జనార్దనుండున భర్గుడనంగ క్రమ్మరగ పాలనసేయుదు వి జగంబు నైసర్గికరీల ఒక్క మరి సౌఖ్యమునందుదు కేవలంబు దురర్గళ భూషణీకృత రథంగ నేను కొనియాడ నేర్తునే. కృష్ణ, నీ మహత్వాన్ని తత్వాన్ని నేను కొనియాడగలనా? నీవు
శివుని స్వరూపంతో ఉండి లయింపచేస్తావు సృష్టిని, బ్రహ్మవై సృష్టిస్తావు, త్రిమూర్తి ఆత్మకుడవు, ముమ్మూర్తుల యొక్క తత్వాలు కూడా నీవే, ఆయా రూపములలో ఉన్నటువంటి నీ విరాన్మూర్తిమంతమైనటువంటి మహాతేజస్సుతో చైతన్యంతో ఈ సమస్త జగత్తులకు కూడా ఒక కారణకర్తవై ఉన్నావు. అటువంటి నీవు నా బిడ్డవై అవతరించడం అంటే నా యొక్క అదృష్టం నాయన అంటూ ఆ దేవదేవుని యొక్క దశావతారాలు కీర్తించింది. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ ఇత్యాది అవతారాలని కూడా కీర్తించి కృష్ణావతారాన్ని ప్రత్యేకంగా కీర్తించింది. యదుతిలక జగత్రయీ నిర్మితి ప్రక్రియా కర్మఠెందింది రుద్భాసి నాభీసర పద్మ పద్మాసతీ పాదపీఠకృతి ప్రస్ఫురత్ కౌస్తుభాంకూరి తాళీక బాల తపద్యోత పద్యోతరంగిన్ ఉదక్షాయుడి తాణాంక అయినాంక భృత్మాంసుల కృష్ణ వేల్లజ్జటాజాల అని ఎన్నో విశేషణాలతో పదబంధాలతో ఆ తల్లి సంకీర్తనం చేసింది. ఎందుకంటే పరమాత్మ సంకీర్తనప్రియుడు, స్తోత్రప్రియుడు, వేదప్రియుడు, నాదప్రియుడు. కాబట్టి ఆ నాదబంధురమైనటువంటి శబ్దాలతో ఆ తల్లి కీర్తించింది. అంటే సమస్త యోగులు వారి వారి భ్రూవద్యంలో, యోగంలో, ధ్యాన యోగంలో ఏ దేవదేవుని సాక్షాత్కారం కోసం తపిస్తూ ఉంటారో ఆ సాక్షాత్కార భాగ్యాన్ని ప్రసాదించే దేవదేవుడు నీవే. యోగుల యొక్క భూమధ్య పీఠాలలో వెలుగొందుతున్నటువంటి మూర్తివి, వెలుగు, జ్యోతివి నీవే అని కీర్తిస్తూ కీర్తిస్తూ ఈ వాసవాదులు సరోజాసనను మున్నుగా చేసి అక్కడే దేవేంద్రుడు ఉన్నాడు వినయంగా నిలుచుకొని, ఈ దేవేంద్రాదులంతా బ్రహ్మాదులతో కలిసి నిన్ను అర్చిస్తే నీవు దేవకి వసుదేవులకు బిడ్డవై జన్మించావు, యశోదా బిడ్డవై ప్రకాశించావు, అద్భుతమైన లీలలు చేశావు అని వర్ణిస్తూ 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 కౌరవాకర్షిత ద్రౌపదీ మాన సంరక్షక కీర సందిగ్ధ సందీప సూనుప్రద వేదశాఖా శిఖాంచత్ ప్రవాళత్పద మాధవ అన్నది. అన్ని విశేషణాలు, ద్రౌపదీదేవి మాన సంరక్షణ చేసినవాడా, గురువుగారు అర్థిస్తే సాక్షాత్తు ఆ మరణించిన బిడ్డను కూడా తీసుకొచ్చి మళ్లీ గురువుగారికి అర్పించి గురుదక్షిణ చెల్లించినటువంటి వాడా, ఖేద సందిగ్ధ సందీప సూనుప్రద వేదశాఖా శిఖాంచ ప్రవాళత్పద మాధవ. మా అంటే లక్ష్మి, ధవ అంటే భర్త, లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడు. అంటే సమస్త సంపదలకు నీవే నిలయం, ఆ సంపదలు ఇచ్చే లక్ష్మి నీ వక్షస్థలంలో ఉంది. మాధవ అన్నది పక్కనే సత్యభామ ఉంది కదా, మరి కేవలం లక్ష్మీదేవి ద్వారానే సంబోధనం చేస్తే ఎలాగా, ఈమె కూడా కోడలు, అందులో పట్టుదల కలిగిన కోడలు, బాగా అన్నీ చూస్తూ ఉంటుంది, ఆ సత్యభామ పరిశీలిస్తూ ఉంటుంది నా పట్ల అనుబంధం ఉందా లేదా వీళ్ళకని. మాధవ అన్న వెంటనే సత్యభామాధవ అని కూడా అన్నదట. మాధవ సత్యభామాధవ అని అతికీర్తించింది. సత్యభామ మనస్సు ఊరడనింది, అత్తగారు నన్ను కూడా పేర్కొన్నారన్నమాట బాగా అని ఆనందించింది. అడిగింది ఆ తల్లి, నాయన కొంతకాలం ఇక్కడే ఉండకూడదా, మాకు ఆనందం కలిగించకూడదా అని. కృష్ణ భగవానుడు చెప్పాడు, అమ్మా స్వయంగా వచ్చి ఈ కొండరాలు మీకు సమర్పించాలనే వచ్చాను, ఇంతకంటే ఉండి ఏం చేస్తాను ఇక్కడ, నేను భూలోకంలో ధర్మరక్షణ కోసం అవతరించిన వాణ్ణి, అక్కడ పనులు ఒక్కరోజు సాధించి ఇక్కడికి రావడం అంటే కూడా నీకోసమే వచ్చాను తల్లి అని చెప్పాడు జాగ్రత్తగా జగన్నాటక సూత్రధారి. వైజయంతము అనే గొప్ప సౌధం ఉన్నది అక్కడ, అతిథి భవనం అది దేవలోకంలో. ఆ భవనంలో విడిది ఏర్పాటు చేశారు ఈ కృష్ణునికి, సత్యభామకు. ఆ రాత్రంతా ఆ వైజయంతం అనే మహాసౌధంలో గడిపారు సత్యభామ కృష్ణుడు. ఆ రాత్రి ఈ ఊరేగింపులో కృష్ణ భగవానుడు సత్యభామ సహితుడై వస్తూ ఉండగా దేవకాంతలంతా కూడా ఆ ఊరేగింపులో చూశారు కదా, ఆనందించారు, పరవశించారు. కానీ ఈ రంభ, ఊర్వశి, మేనక ఈ ముగ్గురు ఆ రాత్రి నిద్రపోయినారంటే సందేహమే. ఎందుకంటే కన్ను మూస్తే కృష్ణుడే గుర్తొస్తున్నాడు, కృష్ణుడే కనిపిస్తున్నాడు. మరి వారి మనస్సే కృష్ణుడి మయమైపోయిందో ఏమో, కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నారేమో, అలాంటి అనుభూతే కలుగుతుంది వాళ్ళకి.